ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం పౌర్ణమితో కలిసి రావడం విశేషమని పండితులు చెప్తున్నారు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది దాదాపు ఒంటి గంట వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది ఈ గ్రహణం ఉదయం సంభవిస్తోంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి ఉండదు అందుచేత మనకి సూతక కాలం కానీ గ్రహణ నియమాలు కానీ వర్తించవు కానీ చంద్రగ్రహణ ప్రభావం గ్రహాలపైన ఖచ్చితంగా ఉంటుంది అయితే మారుతున్నటువంటి గ్రహస్థితి చేత గ్రహణం తర్వాత వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు మీరు జీవితం ఎటువంటి మలుపులు తీసుకుంటుంది ఏ అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ కలెక్ట్ చేసి అందులో ఆల్ అప్డేట్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు స్నేహితులను ఎప్పటికీ కూడా వెనకంజ వేయకుండా ఆదుకుంటారు జీవితంలో స్నేహితులను ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు అబద్ధాలు చెప్పేవారిని నటించి వారిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే అబద్ధాలు చెప్పే వాళ్ళన్నా మోసం చేసేవారన్నా వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారికి సహనం ఓపిక అనేది చాలా ఎక్కువ కష్టపడి శ్రమించి తమ పనిని తమ పూర్తి చేసుకోవాలని ముఖ్యంగా ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు వీరికి తొందరగా కోపం వచ్చేస్తుంది వీరు తమ పనులో ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కూడా కోరుకుంటారు బయట వ్యక్తులకి కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి వీరు చాలా సున్నితమైన మనస్కులు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా కూడా మర్చిపోతూ ఉంటారు అంటే మారిపోతూ ఉంటారు అయితే కోపం కారణంగా అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు కోపం అంటే కాబట్టి ఈ రాశి వారి యొక్క కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఇంకో ఎన్నో సమస్యలను పరిష్కారం కనుక్కోగలుగుతారు మీ జీవితంలో మరణ లాభాలను కూడా పొందేందుకు అవకాశాలు ఉంటాయి మీరు కోపాన్ని ఇలా తగ్గించుకోవాలో అర్థం కాక సతమతమవుతూ కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో సక్సెస్ ముందడుగు వేయగలుగుతాం మంచిగా ఉండే ఈ రాశి వారికి తొందరగా దగ్గర అవుతారు చెడు వ్యక్తిత్వం కలవారికి ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వరు వీరి యొక్క మనసత్వం చూడడానికి కొన్నిసార్లు వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గాఢంగా ప్రేమించే వ్యక్తిని యొక్క జీవిత భాగస్వామి ఒక్క నిమిషంలో ద్వేషిస్తుంటారు కొన్ని విషయాలు చాలా మొండి పట్టుదలగా ఉంటారు అలాగే మీరు నిజాయితీ పరులు కాబట్టి నిజాయితీ కూడా చాలా విపరీతంగా ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే ఉన్నారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి సందర్భాలను కూడా చూస్తారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవితంలో మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి అంటే మీరు శత్రువులు వ్యక్తులతో ఎంత సున్నితంగా అలాగే ప్రేమగా మాట్లాడినా కూడా వారు మీతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటారు అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం అంతేకాకుండా సమస్యలు ఎదుర్కోవు అంతేకాకుండా సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క బంధువుల్లో కావచ్చు మిత్రుల్లో కావచ్చు ఈ విధంగా ఈ యొక్క చీడుని కోరుకునే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అయితే ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు అనేవి అప్పుడు వీరి వెన్నంటే ఇప్పుడు కూడా వీరి వెన్నంటే ఉంటారని చెప్పుకోవచ్చు చాలా మటుకు ఈ రాశి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ మానసిక ప్రశాంతత అనేది ఉండదు కుటుంబంలో సఖ్యత ఉండదు లేదా చిన్న చిన్న ఆరోగ్య అనారోగ్యం సమస్యలతో తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విధంగా ఈ రాశివారి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అధికంగా శ్రమించాల్సిన విషయంలో కూడా అంటే పరిస్థితుల్లో కూడా మీరు ఎదుర్కొంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత మాత్రం ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో అనుకూలంగా కనిపిస్తుంది అంటే మీ యొక్క జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే మాత్రం గ్రహణం తర్వాత మీరు అనుకూలమైన ఫలితాలు పొందే సూచన ఉంది అంతేకాకుండా అంతకుముందు మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే అసహించుకున్నారో ఈ సమయంలో మీ యొక్క సమయాన్ని ఆర్జించి మాత్రమే మీ దగ్గరికి వస్తారు వారి జీవితంలో వారు ఒకటి వంకట గుణాన్ని అంటే చక్కటి వంకర గుణాన్ని నేర్చుకుంటారో మిమ్మల్ని చులకనగా చూసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ కూడా అడిగి అడగాలి కూడా అలా అడగాల్సి వస్తే ముఖ్యంగా జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఈ రాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన అంశాలలో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు మొండి బకాయిలు వసూలు అవుతాయి అంటే ఇంతకుముందు డబ్బుల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి ఆ డబ్బులను తిరిగి ఇచ్చేయటం కూడా జరగవచ్చు స్థిరాస్తి ఒప్పందాల విషయంలో మీకు వేలు మేలు జరుగుతుంది ఇంతకుముందు మీరు మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరగటం వల్ల మీకు ధన సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే చంద్రగ్రహణం తర్వాత ఈ రాశి వారికి చెందిన వ్యాపారస్తులకి అత్యధికమైన లాభాలు అయితే ఈ యొక్క వ్యాపార జీవితంలో మీరు చూడబోతున్నారు నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా చాలా సమయం చాలా అనుకూలంగా ఉంది అయితే భాగస్వామి వ్యాపారాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో మీరు ఆలోచించి ఆజితిచ్చి నిర్ణయం తీసుకోవాలి అనుభవం ఉన్న భాగస్వాముల ఎంపిక చేసుకున్నట్లయితే మీ వ్యాపారం ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా అలాగే అధికారులతో ఏ మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు అలాగే పై అధికారులకు లోబడి ఉండడం మంచిది మీ యొక్క కఠినమైనటువంటి ప్రవర్తన కారణంగా వారితో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు సున్నితమైన మనస్కులు అయినప్పటికీ కూడా కోపం అధికంగా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఈ రాశికి చెందిన మగవారికి పరాయి స్త్రీల వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది పరాయి స్త్రీ వల్ల మీరు నిందలు అవమానాలు పడే అవకాశం కనిపిస్తుంది ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్తగా నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది అంతేకాకుండా వారి పరిచయం యొక్క జీవితాన్ని పూర్తిగా ఒక కీలకమైన మలుపు తిప్పబోతోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశికి చెందిన గృహిణులకు మీ కుటుంబ సభ్యుల వల్ల కొంత మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు మానసిక ప్రశాంతతని కోల్పోతారు అలాగే ఎవరైనా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంది ఇంట్లో నుండి వ్యాపారం చేసుకోవాలి అనుకున్న వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఆన్లైన్ వ్యాపారాలకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని చిన్న ఒడిదుడుకులు సమస్యలు బాధించవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు శివారాధన చేయండి అలాగే సోమవారం రోజున ఈ కష్టాలు సమస్యలు మనస్ఫూర్తిగా శివుడికి చెప్పుకొని శివుడి వద్ద వెయ్యితో దీపాన్ని వెలిగించండి అంతేకాకుండా శివస్తోత్రం పారాయణం చేయండి అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే నవగ్రహాలలో శని భగవానుడి వద్ద దీపారాధన చేసి శని స్తోత్రం పాటించండి శని భగవానుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి మీ కష్టాలన్నీ చెప్పుకోండి ఇలా చేయటం వల్ల శని భగవానుడి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో ఉన్నతిని సాధిస్తారు సో చూసారు కదండి గ్రహణం తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి ఎటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఏ సమయంలో దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటి